हेलो फ्रेंड्स, वेलकम बैक टू वन सब टेस्ट एंड लॉक्स। मन दाबा स्टाइल काजू पनीर तैयारी विधान चूदा। इला मन दाबा स्टाइल काजू पनीर तैयार चपाती वेड़ वेड़ राइस बिर्यानी देन तीन चला टेस्ट उपड़ी दी का इंग्रीडियंट्स चूसा। पनीर काजू अल्लम पेस्ट टमाटा प्यूरी पचिमिर्ची आनियंस నేను కడాయి తీసుకొని అందులో కొంచెం ఘీ యాడ్ చేసుకున్నాను। ఒక 100 గ్రామ్స్ జీడిపప్పు యాడ్ చేసుకున్నాం। వీటిని కొంచెం రోస్ట్ చేసుకోవాలి। చూడండి, ఇలా రోస్ట్ చేసుకున్నాక వీటిని దీ సైడ్ పెట్టుకున్నాం। ఇప్పుడు అందులోనే గీ ఉంది కదా, ఆ గీలోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని అది కొంచెం చిటపట అన్నాక ఆనియన్స్ ఒక పెద్ద ఆనియన్ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటే సరిపోతుంది। ఈ ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, ఇది కంపల్సరీ అండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి। ఆనియన్స్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాం, ఒక పచ్చిమిర్చి, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్, టమాటా ప్యూరీ, 2 టమాటాస్ మిక్సీ చేసుకుంటే ప్యూరీ వచ్చేస్తుంది, ఒక టేబుల్ స్పూన్ salt, కొంచెం పసుపు, ఒకసారి ఇలా బాగా కలుపుకుందాం। చూడండి, ఇలా ఉడికేటప్పుడు మనకి నెయ్యి పైకి తెలుస్తా ఉంటది, అప్పుడు కొంచెం 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని చూడండి ఇలా ఉడుకుతుంది కదా। ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి, అది కూడా బాగా ఉడికాక ఒక కప్పు కర్డ్ యాడ్ చేసుకొని ఈ కర్డ్ ని బాగా యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి। చూడండి, ఇలా ఉడికిపోతుంది కదా। ఇప్పుడు పన్నీర్ యాడ్ చేసుకుందాం। పచ్చిదే అండి పన్నీర్ ఉడికిపోతుంది, ఈ పేస్ట్ లో యాడ్ చేస్తే కాజు కూడా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ కాజుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీన్ని ఒక 5 నిమిషం ఉడికించుకోవాలి। చూడండి, ఆల్మోస్ట్ ఉడికిపోయింది। ఇప్పుడు నేను కొత్తిమీర యాడ్ చేసుకున్నాను, ఒక టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకున్నాను పేస్ట్ గురించి, ఒకసారి మిక్స్ చేసుకుందాం। చూడండి, మన పన్నీర్ కర్రీ కాజు పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది। ఇలా ఘీ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి, అప్పుడే ఆ గ్రేవీ ముక్కలకు పడుతుంది, టేస్ట్ కూడా వస్తుంది। ఇప్పుడు నేను బౌల్ లోకి తీసుకుంటున్నాను। చూడండి, బౌల్ లోకి తీసేసుకున్నాను, మన కాజు కర్రీ కాజు పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది। ఇలా కనుక మనం చేసుకొని చపాతీల్లో కానీ రైస్లో కానీ దేనిలో తిన్నా కానీ మంచి టేస్ట్గా ఉంటుంది। మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మా ఛానల్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్। థ్యాంక్ యూ।